గజపతి జిల్లా తుని నియోజకవర్గం దాతల సహాయంతో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు మండల అధ్యకులు శ్రీనివాస్ ప్రోత్సాహంతో వైఎస్ ఎంపీపీ కొరపురావు రావణకృష్ణ వారిచే దాతల సహాయంతో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ పథకం క్రింద ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు వివరించి అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ ఎంపీపీ కొరపురావు రావణకృష్ణ, వైద్యాధికారిని డాక్టర్ ఇంద్ర ప్రియదాసిని, వైద్య సిబ్బంది రాజుమణి, మురళీకృష్ణ, తాతబాబు, రాంబాబు, సత్యవతి, వైఎస్ఆర్పీసీ నాయకులు పడాల సత్యనారాయణ, మహేష్, ప్రసాద్, దాతలు గజ్జల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న చిన్నమ్మాయికి మొన్న డెలివరీ అయితే మన నర్సీపట్నం హాస్పిటల్లో బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టడం వల్ల ఆయనకి చాలా సంతోషంగా ముందుకొచ్చి నేనుస్తానని చెప్పి ముందుకొచ్చి ఈరోజు పౌష్టికారాన్ని మనకు అందించారు. వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మనకి మొన్న కూడా మన ఎంపీపీ గారు గత మీటింగ్లో కూడా చెప్పారు, మేము కూడా అక్కడ మంత్రి గారికి కూడా తెలియపరిచాం, అలాగే మన వైద్య అధికారి గారితో కూడా మాట్లాడాం. మేడం గారు, మాకు గర్భిణీ స్త్రీలు ఏమైనా ఇబ్బందులు వస్తే నర్సీపట్నం సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రకారం గర్భిణీ స్త్రీలకి ప్రధానంగా ఈరోజు కోటనందూరు హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం మిమ్మల్ని అందరినీ సమావేశపరచడం జరిగింది. ఇప్పటి వరకు మేడం గారు చూడడం జరిగింది, అదేవిధంగా బీపీ చూడడం, రక్త పరీక్షలు చేయడం, ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. మేడం గారు, మీ రికార్డ్ అంతా మీ ఎంసీహెచ్ కార్డు అని ఉండదు, మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా? ఒకసారి చూపించండి పైకి. దాంట్లో మీ రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ఎందుకు? మీరు ఎక్కడికి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, సడన్గా నొప్పులు వచ్చినప్పుడు ఈ రికార్డు ఎప్పుడులాగే చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి ఎర్లీ రిజిస్ట్రేషన్ నుంచి డెలివరీ అయ్యే వరకు ఒక గర్భిణికి ఎన్ని సేవలు అవసరం అవుతాయో, ఫీల్డ్ లెవెల్లో కావచ్చు, పిహెచ్సి లెవెల్లో కావచ్చు, లేదంటే ఏరియా హాస్పిటల్ లెవెల్లో కావచ్చు, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది హై రిస్క్ అంటే ఒక గర్భిణీ ఇతరేతర సమస్యల వల్ల ఏదన్నా ఒక సమస్య ఉంది, గర్భిణీ దాల్చినప్పుడు సమస్య వచ్చిందంటే దాన్ని హై రిస్క్ అంటారు. అది మనం ముందుగా గుర్తించి తగిన టైంలో తగు చర్యలు తీసుకొని కరెక్ట్గా మెడికేషన్ వాడుకుంటే అవన్నీ